వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నేను సర్కత్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోస్ చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే అదేంటో మీకు అర్థమవుతుంది అలాగే మీరు నా ఛానల్ ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ బటన్ వస్తుంది ఆ బెల్ బటన్ లో ఆల్ అనే సింబల్ ని మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇప్పుడు ఆ వీడియో ఏంటనేది చూస్తున్నారా ఓకే చూడండి బ్లౌజ్ కలెక్షన్ నేను డిజైన్ చేసిన బ్లౌజ్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను మీకు కూడా కొంచెం అవగాహన వస్తుందని ఫస్ట్ ఇది పింక్ కలర్ బ్లౌజ్ ఇది నేను నార్మల్ బ్లౌజ్ ఏ కుట్టాను కాకపోతే ఫ్రంట్ ఏమో ప్రిన్సెస్ కట్ పెట్టాను చూడండి ప్రిన్సెస్ కట్ పెట్టి మనకి ఈ పింక్ కలర్ లో ఇలా ఫ్లవర్స్ వచ్చాయి కదా ఈ ఫ్లవర్స్ లో గోల్డ్ ఉన్నది చిప్స్ తో గోల్డ్ వర్క్ అనేది అలా నేను గోల్డ్ థ్రెడ్ తో పైపింగ్ ఇచ్చాను ఇలా ప్రిన్సెస్ కట్ కి అలాగే ఫ్రంట్ ఏమొచ్చి డీప్ రౌండ్ నెక్ ఇది బ్యాక్ హుక్ ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ కూడా డీప్ రౌండ్ నెక్ వస్తుంది అలాగే దీనికి గోల్డ్ కలర్ థ్రెడ్స్ తో నాట్స్ ఇచ్చి ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చాను చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేసుకుంటే ఇది సింపుల్ గా అలాగే దీనికి ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను ఎల్బో హ్యాండ్ కూడా కిందన పైపింగ్ వస్తుంది ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఎంతో నీట్ గా సింపుల్ గా ఇలా మనం డిజైన్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం చూడండి సెకండ్ వన్ ఇది కూడా ప్రిన్సెస్ కట్ ఇది బ్లాక్ కలర్ బ్లౌజ్ బ్లాక్ కలర్ మీద గోల్డ్ బుటీస్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా దీనికి కూడా నేను ప్రిన్సెస్ కట్ పెట్టాను కాకపోతే ఇది త్రీ పీసెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ త్రీ పీసెస్ అంటే మనకి నార్మల్ బ్లౌజెస్ షేప్ పట్టి వస్తుంది కదా అలా దీనికి కూడా షేప్ పట్టి ఇచ్చి మొత్తం ప్రిన్సెస్ కట్ కి షేప్ పట్టి కూడా పైపింగ్ అనేది ఇచ్చాను గోల్డ్ కలర్ తో అలాగే రౌండ్ నెక్ ఇది కూడా సేమ్ రౌండ్ నెక్ విత్ బ్యాక్ హుక్స్ కాకపోతే ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది ఇది కూడా మనకి సింగిల్ స్టెప్ వేస్తే సారీస్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది ఎందుకంటే ప్రిన్సెస్ కట్ అంటే మాక్సిమం సింగిల్ స్టెప్ యూజ్ చేస్తేనే బాగుంటది అలాగే దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చి కిందన హ్యాండ్ కి పైపింగ్ ఇచ్చాను బ్యాక్ సైడ్ దీనికి థ్రెడ్స్ ఏం పెట్టలేదు ఓన్లీ రౌండింగ్ దీనికి కూడా పైపింగ్ అనేది ఇచ్చాను ఈ విధంగా ఫైనల్ లుక్ అయితే ఇంత ఎలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి గోల్డ్ కలర్ బ్లౌజ్ ఫ్రెండ్స్ మనకి ఏ సారీస్ మీదకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకంటే గోల్డ్ ఎక్కువగా మనం అన్ని సారీస్ మీదకి యూజ్ చేస్తాం కదా అలాంటి అన్నిటికి బాగా సెట్ అవ్వదు పట్టు చీరలకు అయితే సెట్ అవ్వదు ఓన్లీ పార్టీ వేర్ కి మాత్రమే బాగుంటుంది ఇది చూడండి బోట్ నెక్ ఇచ్చాను నేను బోట్ నెక్ ఇచ్చి దీనికి కూడా ప్రిన్సెస్ కట్ వచ్చి పైన మనకి ట్రాన్స్పరెంట్ వచ్చింది చూడండి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ వచ్చి మనకి ఒక నెక్ ఎంత లెంత్ ఉంటుందో అంత వరకు సపరేట్ గా వేరే పీస్ వస్తుంది ఈ విధంగా బ్యాక్ వచ్చేసి డీప్ రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ రౌండ్ నెక్ కూడా మనం ఎంతో ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా హ్యాండ్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ఇవి నెట్టెడ్ కదా నెట్టెడ్ కి లైనింగ్ వేయలేదు ట్రాన్స్పరెంట్ గా వదిలేసాం అలాగే కిందన ఇది లోపల మనకి ఇవి నేను త్రీ లైనింగ్స్ వేశాను త్రీ లైనింగ్స్ అంటే మెయిన్ క్లాత్ తో కలిపి త్రీ లోపల టూ లైనింగ్స్ వేశాను కాటన్ విత్ క్రేప్ ఎందుకంటే మనకి కాటన్ అంత షైనింగ్ ఉండదు కదా క్రేప్ అయినా సాటిన్ అయినా ఏదైనా కూడా మనం వేసుకోవచ్చు అలాగే నేను సాటిన్ వేసిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను అవి కూడా మీతో షేర్ చేస్తాను ఇలా హ్యాండ్స్ మాత్రం మాక్సిమం మీకు ఎలా బాగుంటుందో అలా ట్రాన్స్పరెంట్ బాగుంటే ట్రాన్స్పరెంట్ పెట్టుకోవచ్చు లేదు అంటే మీరు సాటిన్ లైనింగ్ కూడా ఏదైనా యూజ్ చేయొచ్చు అది మీ ఒపీనియన్ మీద ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో నీట్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు మనం నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం చూడండి ఇది నెక్స్ట్ బ్లౌజ్ ఇది కూడా మనకి బోట్ నెక్ కాకపోతే ఇందాక నేను చూపించిన దాంట్లో ఫ్రంట్ బోట్ నెక్ వచ్చింది బ్యాక్ డీప్ రౌండ్ నెక్ వచ్చింది కదా ఇది వచ్చేసరికి ఫ్రంట్ డీప్ నెక్ బ్యాక్ ఏమో బోట్ నెక్ ఈ విధంగా వస్తుంది చూడండి ఇది మనకి ఆనియన్ కలర్ వస్తుంది ఆనియన్ కలర్ మీద సిల్వర్ కలర్ జరీ థ్రెడ్ తో ఇచ్చారు అదే విధంగా దీనికి మనం సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి దీనికి నేను ఉంటుంది కదా సిల్వర్ క్లాత్ దాంతో నేను పైపింగ్ అనేది ఇచ్చాను ఎందుకంటే అది షైనింగ్ ఉంటుంది అలాగే దీనికి బ్యాక్ పార్ట్ వచ్చేసరికి చూడండి ఇలా బోట్ నెక్ వచ్చి హోల్స్ చిన్న హోల్ అనేది ఇచ్చి బ్యాక్ హుక్ ఇచ్చాను బ్యాక్ హుక్స్ కూడా మనకి ఏ పైపింగ్ అయితే ఇచ్చానో దానికి అదే కలర్ తో బటన్స్ అనేది ఈ విధంగా ఇచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది అలాగే పైన బోట్ నెక్ కి దీనికి కూడా ఒక బటన్ ఇచ్చి చిన్న థ్రెడ్ అనేది ఇచ్చుకున్నాం ఇక్కడ ఇది మీ ఇష్టం
బటన్ అయితే బటన్ థ్రెడ్ అయినా పెట్టుకోవచ్చు యూస్ చేయొచ్చు ఇది కూడా ఫ్రంట్ వచ్చేసరికి ప్రిన్సెస్ కట్ ఇది కూడా దీనికి షేప్ పట్టీ లేదు ఓన్లీ ప్రిన్సెస్ కట్ మాత్రమే వస్తుంది అలాగే దీనికి కూడా ఎల్బో హ్యాండ్స్ ఇచ్చాను మాక్సిమం అన్ని కూడా ఎల్బో హ్యాండ్స్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఎల్బో హ్యాండ్స్ మాత్రమే ట్రెండ్ లో నడుస్తుంది కదా అలాగే దీనికి కూడా హ్యాండ్ కి పైపింగ్ ఇచ్చాను హ్యాండ్స్ మోడల్స్ ఏవి లేవని చూస్తున్నారు కదా హ్యాండ్ మోడల్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇవైతే మీకు ఓన్లీ నెక్ మోడల్స్ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది కూడా చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పార్టీ వేర్ కా ఇవి ఏవైనా సరే ప్రిన్సెస్ కట్ అనేది మనకి సింగిల్ స్టెప్ కైతే ఎక్సలెంట్ గా ఉంటుంది ఓకే ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది నెక్స్ట్ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మనం బోట్ నెక్ లో బ్యాక్ హుక్స్ మాత్రమే చూసాము ఇది బోట్ నెక్ లో ఫ్రంట్ హుక్స్ మనం బోట్ నెక్ లో బ్యాక్ హుక్ చూపించాను బోట్ నెక్ లో ఫ్రంట్ డీప్ చూపించాను బోట్ నెక్ లో బ్యాక్ డీప్ కూడా చూపించాను ఇది ఆ రెండింటికి ఆపోజిట్ చూడండి బోట్ నెక్ లోనిది ఫ్రంట్ హుక్స్ వస్తుంది అలాగే బ్యాక్ బోట్ నెక్ దీనికి కూడా ప్రిన్సెస్ కట్ ఇచ్చాను ఫ్రెండ్స్ ఇలా ప్రిన్సెస్ కట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ బ్యాక్ సైడ్ అయితే ఫుల్ ట్రాన్స్పరెంట్ ఫ్రెండ్స్ చూడండి ఓన్లీ మనకి నడుము దగ్గర వరకు మాత్రమే లైనింగ్ మెయిన్ రెండు దీనికి కూడా నేను టూ లైనింగ్స్ అనేది యూజ్ చేశాను ఎందుకంటే నెట్ ఏదైనా ఇప్పుడు నెట్ కి సైనింగ్ కావాలి అంటే మన శాటిన్ గాని శాంటూన్ గాని ఏదైనా యూజ్ చేస్తేనే మనకి లుక్ అనేది చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇప్పుడు శాటిన్ శాంటూన్ వేసిన తర్వాత ఆ రెండు కొంచెం మనకి స్వెట్టింగ్ అనేది పీల్చుకోదు కదా అందుకోసం నేను కాటన్ లైనింగ్ కూడా యూజ్ చేశాను ఇలా టూ లైనింగ్స్ వేసి బ్లౌజ్ అనేది స్టిచ్ చేశాను బట్ హ్యాండ్స్ వచ్చేసరికి ట్రాన్స్పరెంట్ పెట్టాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డిజైన్ తెలియాలి కదా మనకి నీట్ గా హ్యాండ్స్ కి మాక్సిమం ట్రాన్స్పరెంట్ అయితేనే బాగుంటుంది అలాగే నేను ఏ శాటిన్ యూజ్ చేశానో ఆ శాటిన్ తో నెక్ కి పైపింగ్ అనేది ఇచ్చాను ఇలా ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇది కూడా ప్రిన్సెస్ కట్టే ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్ గా కనిపిస్తుంది ఇది నైట్ పార్టీస్ కి అయితే చాలా చాలా బాగుంటుంది యాక్చువల్ గా దీని ప్రైస్ వచ్చేసి క్లాత్ మాత్రమే 500 పడింది ఫ్రెండ్స్ ఇలా హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి పైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ సైడ్ లుక్ అనేది ఇంత మీకు పిక్ లో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ రియల్ గా అయితే చాలా అంటే చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఓకే నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం ఓకే లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ అన్నట్టు ఇప్పుడు మీకు బోట్ నెక్ లో ఇన్ని రకాలు ఉంటాయి అని మీకు తెలుసో తెలియదో నాకు తెలీదు బట్ నేను చెప్పిన తర్వాత మీరు తెలుసుకుంటారని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు లాస్ట్ చూపించిపోయేది కూడా బోట్ నెక్ ఏ అది కూడా ఏంటనేది మోడల్ చూద్దాం ఇది వచ్చేసరికి డబుల్ కలర్ యూజ్ చేశాను దీనికి చూడండి దీనికి సారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ వస్తుంది ఆరెంజ్ వచ్చింది బట్ నేనైతే దీనికి గోల్డ్ కలర్ ఇలా మనకి నెట్టెడ్ క్లాత్ యూజ్ చేశాను కానీ ఇప్పటి వరకు బోట్ నెక్ లో ట్రాన్స్పరెంట్ మాత్రమే పెట్టడం చూపించాను కదా దీనికి మాత్రం నేను గోల్డ్ కలర్ షిమ్మర్ ఉంటది కదా మనం పైపింగ్స్ యూజ్ చేసే క్లాత్ అది పెట్టాను ఈ విధంగా ఓన్లీ ఫ్రంట్ బోట్ నెక్ బ్యాక్ డీప్ నెక్ చూడండి ఇది మిర్రర్ వర్క్ ఈ మిర్రర్ కూడా నేనే స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మిర్రర్స్ ఫుల్ హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ పెట్టి ఫుల్ హ్యాండ్స్ కూడా మిర్రర్స్ టూ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేశాను ఈ విధంగా ఈ హ్యాండ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్ తో వచ్చింది పైపింగ్ లేస్ కూడా ఓన్లీ నేను మిర్రర్ స్టిచ్ చేసి దీనికి కూడా ఫ్రంట్ వచ్చేసరికి ఇక్కడ పై ప్రిన్సెస్ కట్ పెట్టి ఇక్కడ షేప్ పట్టి అనేది ఇచ్చాను మనకి ఫ్రంట్ మాక్సిమం ప్రిన్సెస్ కట్ ఏమైనా బ్యాక్ హుక్ అయితేనే బాగుంటుంది మాకు బ్యాక్ హుక్ ఇష్టం లేదు అని అనుకున్న వారు ఫ్రంట్ డీప్ నెక్ పెట్టుకొని అప్పుడు బ్యాక్ హుక్ పెట్టుకోండి అప్పుడు చాలా బాగుంటుంది సైడ్ జిప్ అయితే మనకి కంఫర్ట్ ఉండదు కదా అది మీ ఒపీనియన్ మీ ఇష్టం బట్ నా సజెషన్ అయితే అది చూడండి ఈ విధంగా దీనికి కూడా గోల్డ్ థ్రెడ్స్ ఇలా నాట్స్ అనేవి ఇచ్చాను ఇచ్చి కింద జస్ట్ ట్రయాంగిల్ షేప్ హ్యాంగింగ్స్ పెట్టాను ఈ విధంగా మనకి బోట్ నెక్ ఇష్టం ఉంటది బట్ ట్రాన్స్పరెంట్ ఇష్టం లేదు అని అనుకున్న వారు గోల్డ్ క్లాత్ తో ఇలా పెట్టుకున్నట్లయితే మీకు ట్రాన్స్పరెంట్ గా కనిపించదు మీకు లుక్ కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇది నేను డిజైన్ చేసిన బ్లౌజ్ కలెక్షన్ అనేది చూడండి వీటిలో మీకు ఏం నచ్చిందో నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి
ओके फ्रेंड्स आई होप ई वीडियो मी अंदरिकी नच्चिंदनी अनुकुंटुन्नानु ई वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी ई वीडियोलो गनुक एवैना डाउट्स उंटे कमेंट चेयंडी सब्सक्राइब चेसुकोवडं मा